తల్లుల దర్శనానికి, సమ్మక్క సార్లమ్మ దర్శనానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేక స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖమ్మ గారికి, మరియు సార్ శ్రీధర్ బాబు సార్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారికి, యశస్వని రెడ్డి గారికి, పాలకుర్తి ఎమ్మెల్యే, ఎస్పీ కలెక్టర్, అదేవిధంగా మా సోదరుడు వేము నరేందర్ అన్న గారికి, అదేవిధంగా సత్యన్న గారికి, బలరామ్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎండోమెంట్, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్స్, సెక్రటరీస్, అదేవిధంగా ఇతర అధికారులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకు పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా అందరికీ, మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మేమిద్దరము, నేను మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, అనేక సందర్భాలలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు, ఎంపీగా ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా హాస్య జోడో ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు వారు చేపట్టినటువంటి యాత్ర కూడా సమ్మక్క సారలమ్మ సన్నిధి నుంచే చేపట్టడం జరిగింది. ఈసారి మరి సీఎం హోదాలో రావడానికి ఆ తల్లుల యొక్క దీవెనలు, ఆశీస్సులు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈరోజు సకల జనుల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు. వారు వెంటనే సీఎం అయిన 10 రోజుల్లోనే దాదాపుగా 110 కోట్లతోటి సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రత్యేక నిధులు కేటాయించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపి ఈరోజు వరకు జాతర సక్సెస్ఫుల్గా నడవడానికి వారెంతో మనోధైర్యాన్ని, అదేవిధంగా సపోర్టును కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి అడావుడి లేకుండా, అధికారికమైనటువంటి అడావుడి మేము ఎప్పుడూ చేయలేదు. ఈ వారం రోజుల నుంచి మీరు చూస్తున్నారు, నేను మీ అందరితో కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడటువంటి మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ స్థాయిలో సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తల్లుల యొక్క దీవెనతో ప్రజా సంక్షేమ ఇందిరమ్మ రాజ్యాన్ని వారి ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లకాలం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆలోచనతో ముందుకు నడిచే విధంగా, ప్రజలందరూ సంక్షేమంగా ఉండే విధంగా దీవెనలు ఇవ్వాలని, మరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఆ దేవుళ్ళను కోరుకోవడం జరిగింది. మరి ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సి. సభకు నమస్కారం. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ దర్శనానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యురాలు మరియు మంత్రివర్యులు సీతక్క గారికి, మరియు పొంగులేటి సీనన్నకు, వేం నరేందర్ అన్నకు, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, అదేవిధంగా కలెక్టరు, ఇతర అధికారులందరికీ, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మరి తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉండేది. అప్పుడు మామూలుగా వచ్చిన జనం రాను రాను ఈ యొక్క అమ్మవార్ల మీద భక్తి అయితేనేమి, నమ్మకం అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, చాలా ఎక్కువ సంఖ్యలో రావడం స్టార్ట్ చేశారు. మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు 50 లక్షల మంది అయినా కూడా భక్తులు పెరిగి ఉంటారు. ప్రతిసారి సీతక్క ఇక్కడ ఎంతో కష్టపడి దాదాపు 10-15 రోజులు ఇక్కడే ఉండి జాతర ఏర్పాట్లు చేసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడడమే కాకుండా వచ్చిన ముఖ్య అతిథులనందరినీ కూడా పేరు పేరున కూడా దర్శనం దగ్గరికి తీసుకెళ్ళి వారికి మరి మంచి మర్యాదలు చేసి భోజనం పెట్టించి పంపించి మరి వాళ్ళందరినీ కూడా సంతృప్తిపరిచేటువంటి వ్యక్తిత్వం ఆమెది. అదేవిధంగా ఈసారి అధికారులు కూడా చాలా తపన పడ్డారు, కష్టపడ్డారు. ఎక్కడ ఏ చిన్న ముళ్ళు కూడా ప్రజలకు నాటకూడదు. ముఖ్యంగా ఇది అడవి ప్రాంతం, ఇక్కడ కొన్ని ఎకరాల అడవి ఉంటుంది, అయినా కూడా ఒక చిన్న చీమ కూడా కుట్టదు. వచ్చిన భక్తుల కంటే ఆ అమ్మవార్ల మహిమ ఏంటో అక్కడే అర్థమవుతూ ఉంది. సీతక్క చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు అడగంగానే ఒక మాట కూడా మాట్లాడకుండా 110 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా అభివృద్ధికి ఏం కావాలన్నా కూడా నా వంతు సహకారం అందిస్తాను, ఎక్కడా కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే,
చాలామంది నాకు ఈ జాతరకు కూడా సంబంధం అని అనుకుంటారు. నేను ఒక దేవాదాయ శాఖ మంత్రిని మాత్రమే, మా డిపార్ట్మెంట్ నుంచి మేము చేసేటువంటి కార్యక్రమాలు, మేము పోస్టర్స్ రిలీజ్ అయితేనేమి, లేకపోతే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేయడం అయితేనేమి, ప్రచారం చేయడం అనేటి అటువంటివన్నీ చేస్తాము. కానీ 100% కూడా ఈ జాతర ఐటీడీఏ కంట్రోల్లోనే ఉంటుంది, ఐటీడీఏ వాళ్ళే చేపడతారు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ నేను అటెండ్ అయిన తర్వాత వాళ్ళతో ఫాలోఅప్లో ఉండి ఈ మీటింగ్ని చూసుకోవడం జరిగింది. ఇంత లోపల కొంత హెల్త్ ప్రాబ్లం రావడం వలన రాలేకపోయాను. అయినా కూడా మరి ప్రజలందరూ కూడా మంచి సమయానికి వచ్చి ఈ దర్శనం చేసుకొని చాలా సంతోషంగా మరి సుఖంగా వెనక్కి వెళ్ళుతున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.